ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూసే ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శుభవార్తగా మనం అనుకుంటున్నాము. మరి ఒక గూగుల్ ఫామ్ అనేది ఒక స్ప్రెడ్ అవుతుంది, గూగుల్ డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్లో వేకెన్సీ పొజిషన్ అనేది సిఎస్ఈ వారు అడగడం జరిగింది. మెయిల్స్కు అన్ని డిఓ ఆఫీసులకు మెయిల్ చేరడం జరిగింది. ఈరోజు 2 గంటలలోపు మెయిల్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది రావాలంటున్నారు. అయితే మొదటగా ఎస్జీటీ వేకెన్సీస్ అనేవి ఎలా ఇస్తున్నారు అంటే 20%, 14.5%, అలాగే 12% హెచ్ఆర్ఏలో ఒక 3 కేటగిరీలుగా విభజించి పంపించండి అనే సమాచారం రావడం జరిగింది. తర్వాత ఎస్జీటీ లాంగ్ స్టాండింగ్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అంటే 29 ఫిబ్రవరి 29 కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. అక్కడ అంతవరకు కూడా ఎస్జీటీ లాంగ్ స్టాండింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ 3 కేటగిరీ వైజ్ అంటే హెచ్ఆర్ఏ కేటగిరీ వైజ్గా వివరాలు పంపించండి అని అందరికీ అంది డిఓ ఆఫీసులకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ విధంగా ప్రతిదీ కూడా ఎస్జీటీ అవ్వచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీస్ అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, అలాగే సబ్జెక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది. అలాగే పీడీ, అలాగే ఈ విధంగా ప్రతి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్, అలాగే గ్రేడ్ 2 హెచ్ఎంస్, ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ గూగుల్ ఫామ్ ద్వారా కూడా డిఈఓ అంటే డిఓ ఆఫీస్ వారు ఇక్కడ సిఎస్ఈ వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి డిఓ వారు కూడా ఎంఈఓస్కి కానీ అలాగే హెచ్ఎంస్కి కానీ ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా పంపమని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మనం చూసినట్లయితే ఇదే ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. మెయిన్ ఇక్కడ క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే లాంగ్ స్టాండింగ్ అంటే 8 ఇయర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది సిఎస్ఈ వారు రాబట్టడం జరుగుతుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కోసం అందరూ వెయిట్ చేద్దాం.